అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో టెన్త్ క్లాస్లో ప్రవేశపెట్టిన సోషల్ స్టడీస్ సంబంధించి లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు చరిత్ర విభాగంలో లాస్ట్ లెసను ఐదో లెసను ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ నేర్చుకుందాం ఈ యొక్క వీడియోలను డిఎస్ఎని దృష్టి పెట్టలు చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావాల్సిన వారు నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్ ఆ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది నచ్చితే బుక్స్ తీసుకోవచ్చు ఈరోజు లెసన్లో ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసలేదు ఇక్కడ తర్వాత ముద్రణ రాజుల యొక్క ఆస్థానంలో భారతదేశంలో ముద్రణ ప్రారంభం అవ్వడానికి ముందు పదహారో శతాబ్దంలో చెప్పడము రాయడము అదేవిధంగా చిత్రీకరించడం చిత్రీకరించడం చేసేవారు ఇప్పుడు పదహారో శతాబ్దం యొక్క ప్రారంభంలో భారతదేశంలో ఏం చేసేవారు అంటే విషయం చెప్పడం రాయడం చిత్రీకరించడం చేసేవారు ముద్రణకు ముందు యుగంలో రాతకాల చేతితో చిత్రించడం వంటి కళలు ముఖ్యమైనవిగా ఉండేవి ముద్రణకు ముందు రాతకళ చేతితో చిత్రించడం ఇటువంటి కళలు ముఖ్యమైనవిగా ఉండేవి పదహారవ శతాబ్దంలో భారతదేశంలో తూర్పు ఆసియా ప్రాంతంలో ఈ యొక్క ముద్రణ అనేది ప్రారంభమయ్యి ఐరోపా భారతదేశాలకు విస్తరించింది ముద్రణ మొదట ఎక్కడ ప్రారంభమైంది అంటే తూర్పు ఆసియా ప్రాంతంలో ప్రారంభమైంది ముఖ్యంగా చైనా జపాన్ కొరియాలలో ఇది అభివృద్ధి పొందింది ఎలా ఉండేది ఇది అంటే ఒక హస్త ముద్రిత పద్ధతి అంటే చేతితో రాసే విధానం హస్త ముద్రిత పద్ధతి చైనా జపాన్ కొరియాలలో ఇక్కడ చైనాలో చూసినట్లయితే పుస్తకాలు క్రీస్తు శకం ఐదు వందల తొంభై నాలుగు నుంచి క్రీస్తుశకం ఐదు వందల తొంభై నాలుగో ప్రాంతం నుంచి చెక్క బ్లాకుల మీద సిరా పూసి దానిపై పేపర్ రుద్రం ద్వారా ముద్రించేవారు ఐదు వందల తొంభై నాలుగులో చైనాలో పుస్తకాలు ఎలా ముద్రించేవారు అంటే చెక్క బ్లాక్ మీద సిరా రాసి దానిపై పేపర్ రుద్రం ద్వారా ముద్రించేవారు పల్చని రంధ్రాలు ఉన్న షీట్లపై రెండు వైపులా ముద్రించడానికి వీలు లేదు ఈ అకార్డియన్ పుస్తకాన్ని మడిచి ఒకవైపు కుట్టేవారు చైనా ప్రాంతంలో చాలా కాలం వరకు ముద్రిత సామాగ్రి తయారు చేసే ప్రధాన దేశంగా చైనా ఉండేది చాలా కాలం వరకు ఈ చైనా వారే కాగితాన్ని కూడా కనిపెట్టారు సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారా సిబ్బందిని ఎంపిక చేసుకునే ప్రభుత్వ యంత్రాంగం చైనాలో ఉండేది సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ద్వారా ఈ యొక్క స్టాఫ్ని రిక్రూట్ చేసుకునే విధానం అనేది చైనాలో ఆ కాలంలోనే ఉండేది ఇక్కడ పదహారవ శతాబ్దం నుండి పరీక్షార్థుల సంఖ్య పెరగడంతో ముద్రణ పరిమాణం కూడా పెరిగింది చైనా ప్రాంతంలో పరీక్ష రాసేవారు పదహారవ శతాబ్దం నుంచి కూడా పెరగడంతో ముద్రణ పరిమాణం పెరిగింది పదిహేడవ శతాబ్దం ఈ పదిహేడవ శతాబ్దంలో పట్టణ సంస్కృతి అనేది వికసించింది విద్యావంతులతో పాటు వ్యాపారులు కూడా వాణిజ్య సమాచారాన్ని సేకరించడంలో ముద్రణను ఉపయోగించారు విద్యావంతులు ఒక్కరే కాదు వారితో పాటు వ్యాపారులు కూడా ముద్రణను ఉపయోగించారు ఏ విషయంలో అంటే వాణిజ్యం యొక్క సమాచారాన్ని సేకరించడంలో తర్వాత పంతొమ్మిదో శతాబ్దంలో పాశ్చాత్య శక్తులు చైనాలో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి పాశ్చాత్య శక్తులు చైనాలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి పాశ్చాత్య ముద్రణ పద్ధతులు యాంత్రిక ముద్రణ యంత్రాలు దిగుమతి అయ్యాయి ఇక్కడ షాఘాయ్ కొత్త ముద్రణ సంస్కృతికి కేంద్రంగా మారింది చైనా ప్రాంతంలో కొత్త ముద్రణ సంస్కృతికి కేంద్రంగా మారిన ప్రాంతం ఏది అంటే షాంఘాయ్ అదేవిధంగా జపాన్ జపాన్లో చైనాకు చెందిన బౌద్ధమత ప్రచారకులు ఈ చేతి ముద్రణ సాంకేతికతను జపాన్లో ప్రవేశపెట్టారు జపాన్లో చేతి ముద్రణ సాంకేతికతను ఎవరు ప్రవేశపెట్టారు అంటే చైనాకు చెందిన బౌద్ధులు బౌద్ధ ప్రచారకులు ప్రవేశపెట్టారు క్రీస్తు శకం ఏడు వందల అరవై ఎనిమిది ఏడు వందల డెబ్భై ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ డైమాండ్ సూత్ర ఈ డైమాండ్ సూత్ర క్రీస్తు శకం ఎనిమిది వందల అరవై ఎనిమిదిలో ఎనిమిది వందల అరవై ఎనిమిదిలో జపాన్లో ముద్రించబడిన ప్రాచీన జపనీస్ పుస్తకం డైమాండ్ సూత్ర అనేది జపాన్లో ముద్రించబడిన ప్రాచీన జపనీస్ పుస్తకం ఏది అంటే డైమండ్ సూత్ర ఇది ఎప్పుడు అంటే క్రీస్తు శకం ఎనిమిది వందల అరవై ఎనిమిదిలో ఈ యొక్క డైమండ్ సూత్రలో ఆరు టెక్స్ట్ షీట్లు వుడ్కట్ చిత్రాలు ఉండేవి టెక్స్ట్ షీట్లు ఎన్ని ఉండేవి డైమండ్ సూత్రాలు అంటే ఆరు వుడ్ కట్ చిత్రాలు కూడా ఉండేవి జపాన్లో చిత్రాలు వస్త్రాలపైన పేక మొక్కలపైన పేపర్ మనీ మీద చిత్రించారు వస్త్రాలు పేక పేపర్ మనీ మీద చిత్రించారు అదేవిధంగా టోక్యో ఈ టోక్యోను పూర్వం ఈడో అని పిలిచేవారు టోక్యో యొక్క పూర్వపు పేరేంటి అంటే ఈడో పద్దెనిమిదో శతాబ్దపు చివరి వరకు కూడా ఈడో అని పిలవబడింది టోక్యో తర్వాత ఇక్కడ కిటగవా ఒటమారో కిటగవా ఒటమారో పట్టణ ప్రాంతాల చిత్రణ కళారూపానికి చేసిన కృషికి ప్రసిద్ధి పొందాడు ఈ కిటకవ ఓటమారో పట్టణ ప్రాంతాల చిత్రణ కళారూపానికి చేసిన కృషికి ఇతడు ప్రసిద్ధి పొందాడు కళారూపానికి చేసిన కృషికి ప్రసిద్ధి పొందాడు ఇక్కడ ఉకియో తేలియాడే ప్రపంచ చిత్రాలు ఒకయో అంటే తేలియాడే ప్రపంచ చిత్రాలు ఒకయో కళారూపాలకు కిటకవ ఓటమారో ప్రసిద్ధి పొందాడు ఈ ఉకియో ముద్రణకు ఉదాహరణ ఏంటి అంటే ఉదయం సమయంలోని దృశ్యం ఉదయం సమయంలోని దృశ్యం ఈ దృశ్యాన్ని షుణ్మాన్ కుబో చిత్రించాడు షున్మాన్ కుబో చిత్రించాడు పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో తర్వాత ఈ కిటగవ ఓటమారో ఏడో నగరంలో జన్మించాడు ఏడో అంటే టోక్యో అని చెప్పుకున్నాం ఈ టోక్యోలో జన్మించాడు టోక్యో యొక్క పూర్వపు పేరే ఏడో పదిహేడు వందల యాభై మూడో సంవత్సరంలో ఈయన ముద్రణలు అమెరికా యూరప్ వరకు కూడా ప్రయాణించాయి కిటగవ ఓటమారో ముద్రణలు అమెరికా యూరప్ ప్రాంతం వరకు కూడా ప్రయాణం చేశాయి మానేట్ వ్యాన్గోగ్ వంటి కళాకారులను ఇవి ప్రభావితం చేశాయి మానేట్ వ్యాన్గోగ్ వంటి కళాకారులను ప్రభావితం చేశాయి సుతయ జుజాబూరో వంటి ప్రచురణకర్తల విషయాన్ని నిర్దేశించిన పరిధిలో గీయమని కళాకారులకు నిర్దేశించేవారు సుతయ జుజాబురో వంటి ప్రచురణ కర్తలు విషయాన్ని నిర్దేశించిన పరిధిలో గీయమని విషయాన్ని నిర్దేశించిన పరిధిలో గీయమని కళాకారులకు నిర్దేశించేవాడు తర్వాత కొరియా ఇక్కడ కొరియాలో త్రిపేటక కురియానా త్రిపేటక కురియానా పదమూడవ శతాబ్దానికి చెందిన ముద్రణ చెక్క బ్లాకులు త్రిపేటక కురియానా అంటే పదమూడవ శతాబ్దానికి చెందిన ముద్రణ చెక్క బ్లాకులు కొరియా వారు సేకరించిన బౌద్ధ లేఖనాలు కొరియా వారు సేకరించిన లేఖనాలు దాదాపు ఎనభై వేల చెక్క బ్లాకులపై చెక్కబడ్డాయి రెండు వేల ఏడో సంవత్సరంలో యునెస్కో వారు మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో నమోదు చేశారు త్రిపేటక కొరియానాను రెండు వేల ఏడో సంవత్సరంలో యునెస్కో వారు మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో నమోదు చేశారు దీనికి ఆధారం ఏంటి త్రిపేటక కొరియానాకు అంటే వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సిహెచ్ఏ డాట్ జీఓ డాట్ కేఆర్ అదేవిధంగా జిక్ జీ ప్రపంచ పురాతన కొరియన్ పుస్తకం జిక్ జీ ప్రపంచంలోనే పురాతనమైన కొరియన్ పుస్తకం కదిలి యంత్రంతో ముద్రించబడింది జిక్ జీ అనేది దీనిలో జైన బౌద్ధమత లక్షణాలు ఉన్నాయి నూట యాభై మంది సన్యాసులు గుర్చి ప్రస్తావించబడింది ఈ జిగ్జీలో భారత్ చైనా కొరియాకు చెందిన సన్యాసులను నూట యాభై మందిని గూర్చి ప్రస్తావించారు పద్నాలుగో శతాబ్దం చివరిలో ఈ జిగ్జీ ముద్రించబడింది మొదటి సంపుటం అందుబాటులో లేదు రెండవ సంపుటం నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఫ్రాన్స్లో ఉంది జిగ్జీ యొక్క రెండవ సంపుటం ఎక్కడుంది అంటే ఫ్రాన్స్ ప్రాంతంలో నేషనల్ లైబ్రరీలో ఉంది ఈ రెండవ సం పుటం ముద్రణ సంస్కృతిలో వచ్చిన సాంకేతిక మార్పును సూచిస్తుంది ముద్రణ సంస్కృతిలో వచ్చిన సాంకేతిక మార్పును ఈ రెండవ సంపుటం సూచిస్తుంది మొదటి సంపుటం అందుబాటులో లేదు రెండు వేల ఒకటిలో యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో ఈ జిగ్జీ అనేది నమోదు చేయబడింది రెండు వేల ఒకటో సంవత్సరంలో యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో నమోదు చేయబడింది తర్వాత యూరప్కు ముద్రణ రాక ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ